Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Panikimala Alochanalu, Palinkimala Sheshtalu, Kontamandini Atanu Daggara Pettukoni, Vallato Ye Bhashalo Matladiyallo Kuda Telini Paristhitullo, Itaniki Uniki Kolipoyi Rajakeeyanga, Medadu Jodipoyi, Oka Chippe Unna Doctorlu Pettinaremo, Aa Chippu Pettukone, Ee Roju ఏది పడితే అది మాట్లాడతాను. నేను ప్రతిసారి నేను చెప్పాల్సిన అవసరం లే, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు నాకు వ్యవసాయం మీద మక్కువ అని. నేను వీలు దొరికినప్పుడల్లా నా వ్యవసాయ క్షేత్రానికి పోయి నేను పంటలు పండించుకుంటా, దాన్ని చూస్తాను. అందరు రైతులు మాత్రమే, నా కుటుంబ సభ్యులకు కూడా ఇన్సూరెన్స్ వచ్చింది. అంటే ఎమ్మెల్యేలు అయితే ఇన్సూరెన్స్ రాకూడదు, వ్యాపారాలు చేయకూడదు, ఏమి చేయకూడదనే చట్టం ఎక్కడా లేదు. ఈ విధవకు వ్యవసాయము లేదు, ఇంకోటి లేదు, కేవలము ప్రజల మీద పడి దోచుకోవడము దాచుకోవడము. ఆ పరిస్థితులన్నీ లేవు కాబట్టే అతను ఆ ఉనికి చాటుకొని ప్రజల్ని ఏదో విధంగా మొబ్బు పెట్టి మళ్ళా అధికారంలోకి రావాలని ఆలోచన. అతనికి మున్సిపాలిటీలో ఎన్ని ఇళ్ళు ఉండేది కూడా తెలుదు, 58,000 ఇళ్ళు ఉన్నాయని. బుద్ధి లేని విధవా నీకు చెప్తాండా, మీ మున్సిపాలిటీ రికార్డు ప్రకారం 26,000 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి, ఒకవేళ అనఫిషియల్గా ఉంటే 4,000-3,000 ఉంటాయి. అంతే తప్ప వేరే ఆలోచన కూడా లేదు. గతంలో కూడా నేను డీజిల్ దొంగ ఎవరు అని కొంతమంది కార్యకర్తలు బోర్డు కూడా కట్టారు, మున్సిపాలిటీ డేటా తీసుకునే. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంత డీజిల్ అయిపోవడం ఏమి, ఈరోజు అధికారము లేకపోయినా మేము అధికారంలోకి వచ్చినా కూడా డీజిల్ తక్కువ. ఒకవేళ రేటు వేరువేషన్ ఉన్నా ఆ వేరువేషన్ ప్రకారం చూసుకున్నా కూడా తక్కువే ఉంది. ఇంకోటి నేను మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాడు, ఎక్కడన్నా కానీ ఒక టెండర్ వేసిన పాపాను కూడా పోడు. ఎక్కడన్నా మేము అది మున్సిపాలిటీలో అప్రూవల్ చేస్తే ఆ అప్రూవల్ను అతనికి నచ్చకపోతే ఆ వార్డు ప్రజలు కానీ అక్కడ ఎవరైనా ఎక్కువ ఆ వీధిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు ఉంటే ఆ రోడ్డు ఏదని దీక్షలు కూర్చుంటాడు. ఇంత పనికి వాళ్ళ విధవను రాష్ట్రంలో నేను ఎక్కడా చూడలేదు. దానికి తోడు పై అధికారి పోలీస్ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతారు. అతను నా తోటకు పోతా చూస్తా అక్కడ చెట్లున్నాయో లేదో అన్నాడు. నేను ఆహ్వానిస్తాడ, అయా చైర్మను నువ్వు నా తోటకు వస్తా అంటే నేనే తోలుకొని పోయి నా తోటంతా చూపిస్తా, వ్యవసాయం ఏమిటో అనేది కూడా నీకు చూపిస్తా, ఎట్లా చేయాలనేది కూడా నేను క్లాస్ పెట్టి కావాలంటే చెప్తా. నీది యా ఊరో తెలుదు, ఎక్కడో తెలుదు, ఎక్కడి నుండి వచ్చినావో తెలుదు, వీటికి వచ్చినాక రెడ్ అని పెట్టుకునేవో ముందే రెడ్లు అని తెలుసో నాకు తెలుదు, కానీ నువ్వు ఎక్కడ జన్మించినావు కూడా నాకు తెలుదు. రకరకాలుగా ఒకసారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంను తిట్టినప్పుడు నీ వింద ప్రజలు ఏ విధంగా సోషల్ మీడియాలో పెట్టినారో ఒక్కసారి ఆలోచించి. ఈ జరిగిన 4 సంవత్సరాల్లో మా అధికారం వచ్చినాక ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులు అందరికీ కాల్లిస్ట్ ఎత్తుకో, నువ్వు ఒక వారం చేసినంత ఫోన్లే నేను ఈ 4 సంవత్సరాలు వాళ్ళకి చేసింట, అలాంటి ఒత్తిడి కూడా నేను తీసుకురాను. ఒక సామాన్యమైన సిఐఎస్ఐల స్థాయిలో నీ మీద కేసులు పెట్టినటువంటి ప్రెజర్ తీసుకొచ్చే అంత మూర్ఖుని నేను కాదు. తెచ్చే పై అధికారుల మీద నేను ప్రెజర్ తెస్తా, కానీ నీ దొంగతనాలు దోపిడీల మీద వీళ్ళు కేవలం నిమిత్తులు మాత్రలు. వీళ్ళకు నేను చెప్పిన పై అధికారులను అడగాల్సిందే అదే. అంత ఇనిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడుతుండవో నీకు తెలుసు. సిఐలను దప్పుతావు, ఎస్ఐలను దప్పుతావు, తిడతావు, పోయిన డిఎస్పి గారిని కూడా లే అని ఒరే చైతన్యాన్ని సంబోధించుతావు, ఈ విధంగా ఉంటావు. నీకు కనీసం పండుకున్నప్పుడు ఒక ఆలోచనన్నా రాలేదా అని. సిఐ బదులు నేనే ముందు చనిపోవాల్సిన అవసరం ఉందని. దరిద్రం పోతుంది నువ్వు కనుక చచ్చిపోతే. నువ్వు ఆ మాట అన్నప్పుడు నుండి నీ కుటుంబ సభ్యులంతా నీ కాయలు వండుకుంటున్నారు, నీ గేటుకు బీగం వేసుకుంటున్నారు, ఏడ తెల్లాడదామని పోయి రైలు కింద పడి చచ్చిపోతావేమోని. ఎందుకు బతుకుతాండవో నీకే అర్థం కాడంలే. నీకు చీము నెత్రంగోటి ఉంటే
పుట్లూరు ఎల్లమూరు మండలాల్లో మొగోడు అంటూ ఉంటే నీ ఎమ్మడిత నా తోటలో కాలు పెట్టు చూడమను. దాని కథ నేను మళ్ళీ చెప్తా. రే నువ్వైనా సరే నీ కుటుంబ సభ్యులైనా సరే నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కారు కూతలు కూసే ఇంట్లో ఈడ్చుకొని పోయి మెట్టుతో మెట్టుతో కొట్టి తాడిపెత్తి రౌండ్ అంతా తాడుపెత్తి బజార్లు ఎమ్మడితో తిప్పుతా. నేను కొడితే నీకు సింపతి వస్తుందని నువ్వు ఒక ఆలోచన చేస్తాడావు. ప్రజలకు అందరికీ తెలుసు నీ దోపిడీలు దొంగతనాలు అన్నీ. అయినా కూడాక నువ్వు ఇట్లే రెచ్చగొట్టుకుంటూ పోతే నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీస్ అధికారులు నిన్ను వెనకేసుకొచ్చానే నిన్ను ఏదో ఒక రోజు తాడిపెత్తి బజార్లలో చెప్పులతో కొట్టి ఊరేగిస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను. హలో, దిస్ ఇస్ సిద్ధు జొన్నలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.